మాటలు పెట్టి గంట కొడుతోంది. వస్తున్నావా? ఆగండి. హలో. అహో. అహో ఏంటండి హలో అనుకుంటా? హలో అనటం విదేశీ పద్ధతి, అది నాకు గిట్టదు. అందుకే స్వదేశీ పద్ధతిలో అహో అని కనిపెట్టా. సరే రాధకు ఫోన్ ఇవ్వండి. ఎందుకో విన్నవించుకోండి. ఎప్పుడు వస్తున్నా కనుక్కుందామని. ఆ పని ఇంకా, అక్కడ బయలుదేరే ముందు ఎప్పుడు వస్తారు అని అమర యాదగా కూర్చాడు. మళ్ళీ అదే కూడా ఇప్పుడు ఇంట్లోకి వచ్చే వాళ్ళు ఈ మాటల పెట్టిలోకి వస్తున్నారు. ఈ సింగనాథ లింగనాథ్ గారు అంటే సింగనాథం నీలకర అనుకుంటున్నారేమో. ఇలా మా అమ్మాయి గారిని పుట్టింట్లో విశ్రాంతి తీసుకోనివ్వకుండా రా రా అని ఒత్తిడి తెస్తే అల్లుడు గారిని కూడా చూడకుండా పరుగు వస్తున్నా భావిస్తాను. అలా కాదండి. అది కాకపోయినా పర్వాలేదు, ఈ సింగనాథ లింగనాథ్ మాట అంటే మాటే, తేడా రావడానికి వీల్లేదు. సరే రాధకు ఫోన్ ఇవ్వండి. గారే అయింది. రాధ గారికి ఫోన్ ఇవ్వండి. అలా అడిగారు బాగుంది. అమ్మాయి గారు, అమ్మాయి గారు వస్తున్నా నాన్నగారు. అమ్మాయి గారు ఏమైంది? మెట్టు మీద కాలు స్లిప్ అయింది నాన్నగారు. అప్పుడే పుట్టింట్లో మెట్లు మర్చిపోతాయి అలాగా. రండి. వస్తున్నాను. ముందు మీరు కూర్చోండి అమ్మాయి గారు, మేము వైద్యులకు కబురు పెడతాం. ఏమాత్రం దానికి మాకు తెలుసు, మీరు మాట్లాడండి. హలో, ఇప్పుడే చేరామండి. అవును, వచ్చి రాకుండానే ఫోన్ చేశారేంటి? టెన్షన్గా ఉండి. టెన్షనా? ఎందుకండి? ఏ లేదు, మీరు క్షేమంగా చేరారో లేదో అని కంగారు పడి. క్షేమంగా వచ్చి చేరామండి. ఏమైంది రాదా? ఏం లేదండి, కారు మడత పడి పెడికింది. అయ్యో, మీ నాన్న మాటిని ఆ నాటు వైద్యుడికి అలాగే చూపించుకో, మంచి డాక్టర్ చూపించుకో. ఆరోగ్యం జాగ్రత్త. అలాగే. హలో హలో, వేళకు పోంచేయండి, ఉంటాను. అలాగే. ఏంటి మీ మిస్సెస్ కి హెల్త్ బాగాలేదా? అందుకే పుట్టింటికి వెళ్ళింది. నాటు వైద్యం దాకా వచ్చిందంటే రోగం బాగా ముదిరిపోయి ఉంటుంది. ఇతన్ని వల్లో వేసుకుంటే లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు. కృష్ణ, ఆ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఏమన్నాడు? ఎన్ని రకాలు కాసి పెట్టినా కుదరదు అంటున్నాడు. సరే నువ్వు పని చేయి, ఆ కేసు నిషాక్ హ్యాండిల్. ఓకే, టేక్ ఇట్ నిషా, యు హ్యాండిల్ దట్ ఫైల్. ఓకే ప్లీజ్. నవవయ్య బాబు నీ సమీపం పోతుంది.